అజిత్ పవార్ వ్యవహారం రోజురోజుకు అనుమానాలు పెంచుతోంది. ఇప్పుడు సకల్ అనే మరాఠా పత్రిక ప్రముఖ పత్రిక, దానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు పాయింట్స్ చెప్పాడు. ఒకటి, మోడీని పొగిడారు, మోడీ కరిష్మా వల్లనే బీజేపీ గెలుస్తోంది అని మోడీని మోడీ గొప్పతనం ఫ్యాక్టు, దీన్ని ఎవరము కాదనలేము అంటూ వ్యాఖ్యానించాడు. అకస్మాత్తుగా మోడీ పైన అంత గౌరవము అజిత్ పవార్కి ఎందుకు పుట్టుకొచ్చిందనేది క్వశ్చన్. రెండవది, తా 2024 ఎన్నికల తర్వాత మీరు సీఎం పదవి కోరుతున్నారా అని అడిగితే అప్పుడెందుకు ఇప్పుడే కోరుతున్నా అన్నాడు. ఐఎమ్ స్టేకింగ్ క్లెయిమ్ నౌ అన్నాడు. ఇప్పుడు ఎలా వస్తుంది? ఎందుకంటే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి మహావికాస్ అగాది అని కూటమిగా ఉంది. ఇప్పటికీ అధికారం కోల్పోయిన ఈ కూటమి అలాగే ఉంది. ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్నది ఉద్ధవ్ థాక్రే. ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నది ఉద్ధవ్ థాక్రే. మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వస్తే ఉద్ధవ్ థాక్రేనే సీఎం కావాలి. అది కూడా ఈ ఎన్నికలు కాకముందే అజిత్ పవార్ ఎలా సీఎం కావాలనుకుంటున్నాడు? రేపు కనుక శివసేనకు చెందిన ఏక్నాథ్ షిందే వర్గాన్ని డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆటోమేటిక్గా మహావికాస్ అగాది ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఉద్ధవ్ థాక్రేనే ఉంటాడు సీఎం. మరి అజిత్ పవార్ ఎడికెళ్ళి ఉంటాడు? ఇక్కడే అందరికీ అనుమానం ఏంటంటే అజిత్ పవార్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ఎన్సీపీలో ఏదో కుచ్ కుచ్ ఓ రహా హై. ఎందుకంటే శరద్ పవార్ గౌతమ్ అదానీని కలుస్తున్నాడు, గౌతమ్ అదానీ శరద్ పవార్ ఇంటికి వెళ్ళి కలిశాడు, గౌతమ్ అదానీ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అవసరమే లేదు అంటూ వ్యాఖ్యానించాడు, అదానీ పైన ఆరోపణలు అనుమానమే అంటూ వ్యాఖ్యానించాడు శరద్ పవార్. శరద్ పవార్ మోడీ ప్రభుత్వానికి అనుకూల వైఖరి, బీజేపీ అనుకూల వైఖరి, ప్రతిపక్షాలకు భిన్నమైన వైఖరము శరద్ పవార్ తీసుకుంటున్నాడు. అజిత్ పవార్ ఇక్కడ బీజేపీకి దగ్గరయ్యే రీతిలో మోడీని పొగుడుతూ మాట్లాడుతున్నాడు. దీనికి తోడు సీఎం కావాలి అంటున్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్తో తనకున్న సన్ని మంచి సంబంధాల గురించి కూడా మాట్లాడాడు. ఈ సమ్ టోటల్ వీటన్నిటినీ కలిపితే, ఈ డాట్స్ అన్నీ కలిపితే అర్థమయ్యేదేంటి? అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలో చీలికైనా రావాలి, ఏక్నాథ్ షిందే చీలికలాగా. అది శరద్ పవార్ ఆశీస్సులతోనే జరగాలి, లేదా ఆశీస్సులు లేకుండానే జరగాలి. రెండు, శరద్ పవార్ అంటే శరద్ పవార్ను వ్యతిరేకించి అజిత్ పవార్ అస్తిత్వం కాపాడుకోవడం అంత సులభం కాదు. అందువల్ల శరద్ పవార్ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఓకే అంటేనే అజిత్ పవార్ ఈ పని చేయొచ్చు. రెండవది, అసలు ఎన్సీపీయే బయటకు వచ్చి అపోజిషన్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వంలోకి రావచ్చు, లేదా బీజేపీ శివసేన ఎన్సీపీ కలిసి మళ్ళీ ఉద్ధవ్ థాక్రే కలిసి అజిత్ పవార్ను ముఖ్యమంత్రి చేయొచ్చు. ఇలాంటి అనేక కాంబినేషన్స్ కనబడుతున్నాయి. క్లియర్గా ఆపరేషన్ లోటస్కు ప్రతిస్పందనగానే అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇవి పరిపక్వతకు చెంది మనకు ఆ పరిణామాలు మరింత స్పష్టత రావాలంటే కొద్ది రోజులు అజిత్ పవార్ను గమనిస్తూ ఉండాల్సిందే.